ఉన్నాయి బాగున్నాయి. నాలుగు లవ్ స్టోరీ ఆ టచింగ్ మూవీ కదా. ఓవరాల్గా ఇది 96 అందరు చూసే ఉంటారు. ఓవరాల్గా చాలా మంచి మూవీ. ప్రతి ఒక్కళ్ళ జీవితంలో జరిగేది సినిమాది, అంటే ప్రతి ఒక్కళ్ళకి స్కూల్ డేస్లో జరిగేది, ప్రతి ఒక్కళ్ళ జీవితంలో జరుగుతుంది. అది డైరెక్షన్ ప్రేమ్ డైరెక్షన్ చాలా బాగుంది. గోవింద్ వసంత్ మ్యూజిక్ చాలా బాగుంది సినిమాకి. యాక్చువల్గా కిరణ్ డైలాగ్స్ చాలా బాగుంది, కిరణ్ డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. మహేంద్రన్ జయరాజ్ అని తమిళ్ సినిమాటోగ్రఫీ చాలా బాగా చేశారు. దిల్రాజ్ అందరికంటే దిల్రాజ్ గారికి హ్యాండ్స్ అప్ చెప్పాలి ఇలాంటి మంచి సినిమాని తెలుగు ప్రేక్షకులకు ఇచ్చినందుకు. సాంగ్స్ 4 సాంగ్స్ ఉన్నాయన్నా, 4 సాంగ్స్ బాగున్నాయి, 4 సాంగ్స్ బాగున్నాయి. అందరూ సేమ్ డిఫరెన్స్ అయినా సేమ్. సమంత ఎక్స్ప్రెషన్ చాలా చాలా బాగుంది, చాలా న్యాచురల్గా చేసింది సమంత. చాలా ఎక్స్ప్రెషన్ చాలా బాగుంది. ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన సినిమా, ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన సినిమా. అందరు ఖచ్చితంగా ఉంటాయి, ప్రతి స్కూల్ డేస్లో నుంచి అందరికీ అందరు చూడాలని సినిమా. శర్వానంద్ రియాక్షన్ చాలా బాగుంది, పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. ఇది చూడాలంటే జాను అంటే ఎక్కడో చిన్న డౌట్ ఉన్నావు, త్రిష చాలా బాగుంది కదా దాంట్లో, సమంత మళ్ళీ ఇక్కడ ఎలా మ్యాచ్ చేస్తుందేమో అని మాత్రం ఎక్కువ వీరిద్దరి మీద ఎక్కువగా డౌట్ ఉంది. ఎందుకంటే హీరోలు బాగా అదే కాబట్టి సమంత గారు చాలా బాగా చేశారు, చాలా బాగా చేశారు. అసలు అందరి క్యారెక్టర్లు చాలా బాగున్నాయి, నిజంగా మంచి మూవీ, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే కొన్ని ఎక్కడో చిన్న డౌట్ ఉంది ఈ సినిమా మీద, అంటే ఈ సినిమా అది అంత తమిళ్లో అంత బాగుంది కదా, అనవసరంగా తెలుగులో టచ్ చేశారు కావాలి, దాన్ని సరిగ్గా రీచ్ అవుతారా లేదని చిన్న ఫీల్ ఉన్నా, అది అసలు ఎలా ఉంటుందనే ఉద్దేశంతోనే నేను కూడా చూసా. అసలు చేర్పులు మార్పులు కూడా ఏం లేదు, తెలుగుకి తమిళకి ఏమైనా క్లైమాక్స్ మారుస్తారేమో అనుకున్నా లేదు. ఫీల్ గుడ్ మూవీ, నిజంగా చాలా బాగుంది. అందరూ కూడా మెమరీస్ అనేవి అందరి లైఫ్లో కూడా వచ్చే విధంగా ఉంది. నిజంగా దిల్రాజ్ గారు ఒక మంచి సబ్జెక్ట్ని టచ్ చేశారు. మొన్న ఆడియో ఫంక్షన్ అప్పుడు చిన్న డౌట్ వచ్చింది నానిగారు మాట విన్నాక, అంటే అంత మంచి సీన్. శర్వానంద్ సమంత చాలా బాగా చేస్తున్నారు, తప్పకుండా చూడండి. తమిళ్లో మ్యాజిక్ రీక్రియేటెడ్ అండి, సేమ్ అదే. అంటే సెకండ్ టైం చూస్తే కొన్ని సినిమాలు బోర్ కొడతాయి, చాలా బాగా కనెక్ట్ అయ్యి సెకండ్ టైం కూడా నాకు హ్యాపీ. ప్రతి 99% అందరికీ లవ్ స్టోరీలు ఉంటాయి, మళ్ళీ ఆ లవ్ స్టోరీలు అన్నీ గుర్తొచ్చాయి. నాలా వరకు కూడా పెళ్ళైపోయి ఒక పాప ఇప్పటికే మర్చిపోలేకపోతున్నాను. సో అలాంటివి అందరికీ కనెక్ట్ అయ్యే విషయాలు దీంట్లో ఉన్నాయి, కళ్ళలో నీళ్ళు వస్తాయి. సమంత గారు అయితే చంపేశారు, మామూలు యాక్టింగ్ చాలా బాగా చేస్తారు. అంటే త్రిషాకి ఈక్వల్గా చేయగలరా లేదని చిన్న డౌట్ ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ త్రిష నా సినిమాలో చూడటం, మళ్ళీ కనెక్ట్ చేశారు అంటే మళ్ళీ తెలుగులో అవసరమా, డబ్ చేసి ఉంటే బాగుండదని ఎక్కడో చిన్న ఫీల్ ఉంది. అంటే ఒక మంచి మూవీని మళ్ళీ రీమేక్ చేసి మ్యాచ్ చేయకపోతే మళ్ళీ ప్రాబ్లం అనే బ్యాడ్ అవుతారేమో అనుకున్నాను, కానీ దిల్రాజు గారు మంచి పని చేశారు, చాలా హ్యాపీగా. అంటే తెలుగులో మనకు తమిళ్లో కొన్ని కొన్ని డైలాగ్స్ అర్థం కావు, ఇది ఫీల్ గుడ్ మూవీ. వాళ్ళ ఫీల్ ఏంటి అంటే స్టోరీ అర్థమవుతుంది కానీ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఏమీ మనకు అర్థం కావు. సో తెలుగులో రావడం వలన అసలు ఆ డైలాగులకి వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి అనేది ప్రతిదీ కనెక్ట్ అయ్యింది, చాలా బాగుంది. నేను చాలా హ్యాపీగా ఉన్నాను, అంటే బాధతో కూడుకున్నా, మెమరీస్ అన్నీ గుర్తొస్తున్నాయి. మంచి మూవీ డెఫినెట్గా, ఎక్కడ మాట్లాడకుండా సైలెంట్గా సినిమా చూస్తే మాత్రం గుండెల్లో పిండేస్తుంది. మంచి మూవీ అసలు, చాలా బాగుంది, నాకు చాలా బాగా అనిపిస్తుంది. రేటింగ్ చెప్పలేదు, రేటింగ్ అనేది ఒక్కొక్కరికి ఒకలాగా ఉంటుంది. నేను రేటింగ్ కోసం చెప్పలేను, సినిమా బాగుంది, సినిమా చూడండి. రేటింగ్ ఏంటో చాలా బాగా చేశారు అందరు కూడా, చాలా బాగా చాలా మ్యాచ్ చేశారు. అంటే ఒక మంచి హిట్ సినిమాని మళ్ళీ టచ్ చేసేటప్పుడు దానికి మ్యాచ్, అంటే దానికంటే బాగా తీస్తారో లేదో కానీ దానికి మ్యాచ్ చేయకపోతే చాలా బ్యాడ్ అవుతారు. అసలు అది లేకుండా చాలా బాగా తీసుకెళ్లారు ప్రతి సీన్ కూడా. ఆర్ఆర్ చాలా ప్లస్ సినిమాకి, ఆర్ఆర్ అనేది నిలబెట్టింది. ఆ తమిళ్లో ఎలాగుందో తెలుగుకి అతనే కాబట్టి సేమ్, ఆర్ఆర్ కూడా బాగుంది. ఎక్కడో అంటే చూస్తే బోర్ అనిపిస్తుందేమో, ఆల్రెడీ చూసా మరీ స్లోగా ఉండే మూవీ కాబట్టి బోర్ అనిపిస్తుందేమో అని అనుకున్నా. సెకండ్ టైం కదా ఆల్రెడీ తమిళ్లో చూసాను, అలాంటిది ఏమీ లేదు, చాలా బాగుంది. సెకండ్ టైం చూసి నాకే బోర్ అనిపించలేదు, అంటే ఫస్ట్ టైం చూసేవాడికి నిజంగా అసలు 100% నచ్చుతుంది. నిజంగా దిల్రాజ్ గారు రీమేక్ ఫస్ట్ సినిమా అన్నారు కానీ బెస్ట్ సినిమాని రీమేక్ చేశారు, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా స్లోగా ఉంది అంటే మనసు కత్తుకునే సినిమాలు స్లో నేరేషన్ ఉంటేనే ఆ ఫీల్ అనేది క్యారీ అవుతుంది. ఇది మాస్ ఎలిమెంట్స్ ఫైట్స్ ఉండే సినిమా కాదు, చాలా ఫీల్ గుడ్ మూవీ. 99 మంది లైఫ్లో స్కూల్ లైఫ్లో జరిగే ఒక సంఘటన తీసుకొని చేశారు, చాలా మంచి మూవీ, అందరికీ కనెక్ట్ అవుతుంది, అందరికి ఫీల్ వస్తుంది. ఇప్పటికీ కొద్దిగా బాధ ఉంది జాను, ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. అంటే ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ప్రతి ఒక్కరిలోనూ ఒక డౌట్ ఉండేది, అక్కడ క్రియేట్ 96 క్రియేట్ అయిన మ్యాజిక్ ఇక్కడ క్రియేట్ అవుతుందా అని. బట్ చాలా అంటే ఆ ఫీల్లో నిజంగా చెప్పాలంటే ఒక 2-3 సీన్స్లో కంట్లోంచి వాటర్ వచ్చిందనమాట.
నిజంగా సమంత అనే శర్వానంద్ చాలా బాగా పోర్ట్రే చేశారు. రామ్ జాను క్యారెక్టర్స్ అంటే శర్వా శ్యామ్ అని చెప్పక్కర్లేదు, అది కె రామచంద్ర ఎస్ జానకీదేవి అన్నట్టే క్లియర్గా ఉంది. పెళ్ళైన తర్వాత నిజంగా అంటే సమంత గారి యాక్షన్లో చాలా 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 మెచ్యూరిటీ, అండ్ ఆవిడ సెలెక్ట్ చేసుకుంటున్న స్క్రిప్ట్స్లో కూడా మన రంగస్థలం కానీ, యూటర్న్, అండ్ నెక్స్ట్ ఓ బేబీ, ఈరోజు జాను, ప్రతి ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ చాలా యూనిక్గా వెళ్తున్నారు. సో ఇంక అంటే బయటకు వస్తున్నప్పుడు కూడా నేను ఆ ఫీల్ నుంచి ఇంకా బయటికి రాలేకపోతున్నాను అనమాట, ఇంకా కొంచెంసేపు ఉండుంటే బాగుని అనిపించింది. బేసికలీ ఇలాంటి సినిమాలకి స్లోగా వెళ్తున్నప్పుడు అక్కడక్కడ బోర్ కొడుతుంది. అసలు సీన్ ఒకటే సీన్ రిపీట్ అవుతున్నా సరే మనం మళ్ళీ చూస్తున్నాం, బోర్ కొట్టకుండా చూస్తున్నామంటే ఎంత కేర్ తీసుకొని ఆ స్క్రీన్ ప్లే అనేది వర్క్ చేశారో క్లియర్గా అర్థమవుతుంది. మెయిన్ ప్రేమ్ అక్కడ డైరెక్టర్ ఇక్కడ డైరెక్ట్ చేయడం వల్ల అది చాలా హెల్ప్ అయ్యింది, ఎందుకంటే ఆ ఫీల్ ఎక్కడ మిస్ అవ్వలేదు. బేసికల్లీ మన తెలుగు డైరెక్టర్స్ ఒకవేళ తీసుంటే డెఫినెట్గా ఏమైనా చేంజెస్ చేసేవారేమో, ఆయన తీయడం వల్ల చేంజెస్ అయితే ఎక్కడ చేయలేదు. సో ప్రతి ఆస్పెక్ట్లోని సినిమా బాగుంది. అండ్ సినిమాటోగ్రఫీ గురించి స్పెషల్గా చెప్పుకోవాలి, ఎందుకంటే ఆ ఫస్ట్ సాంగ్ మొత్తం ఆ సినిమాటోగ్రఫీ మీద రన్ అవుతుంది, అక్కడ సేమ్ అదే ఇంపాక్ట్. సో దాన్ని బాగా క్రియేట్ చేశారు. మ్యూజిక్ అలా సూదింగ్గా వెళ్ళిపోతుంది, అంటే పాటలు ఇలాంటి పాటలు పాడుకోవాల్సిన పని లేదు, వింటే మనసుకు హాయిగా ఉండే చాలు. సో అదైతే క్లియర్గా ఉంది, చాలా ప్రశాంతంగా వెళ్ళింది. సినిమాకి వచ్చిన హైలైట్స్ అయితే మాత్రం సమంత శర్వానంద్ వాళ్ళ యాక్షన్. కానీ ప్రతి ఒక్కరూ చూడాలి ఇలాంటి సినిమాలు, ఎందుకంటే చాలా రేర్గా దొరుకుతుంటాయి ఇలాంటివి. సో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చూడాలి, మిస్ అవ్వకూడదు. ఉంటుంది అమ్మాయికి ఉంటుంది, అబ్బాయికి ఉంటుంది. సో ఆ మ్యూచువల్ కోఆపరేషన్ అనేది లేనప్పుడు ఇలాంటి ఘటనలు జరుగుతాయి. దిస్ ఈస్ ఏ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ, అంటే ఇది ఒక విషాద ఘటన అని మనం చెప్పుకోవాలి. ఇది ఒక స్టోరీ, ఎస్ మూవీ అయితే చూడొచ్చు, చూడొచ్చు. ఎస్ చాలా బాగా క్యారెక్టర్లు ఇమిడిపోయినారు, బాగా నిమగ్నం అయిపోయినారు. బట్ ఏంటంటే ఇది ఒక లవ్ స్టోరీ బెదర్ మనం రెస్పెక్ట్ చేయాలి, రెస్పెక్ట్ చేయాలి, వి షుడ్ రెస్పెక్ట్. ఎస్ ఎస్ ఇంపార్టెన్స్ అనేది చాలా ఉంది, కానీ చాలా ఉంది. వాళ్ళు టువర్డ్స్ లవ్ వాళ్ళ రెస్పెక్ట్ బాగానే ఉంది, కానీ సక్సెస్ చేసుకోలేకపోయారు. రెస్పాన్సిబిలిటీ అనేది అమ్మాయికి ఉండాలి, అబ్బాయికి ఉండాలి. లవ్లో పడితే ఆ రెస్పాన్సిబిలిటీ లేనప్పుడు, మ్యూచువల్ కోఆపరేషన్ లేనప్పుడు ఇలాంటి ఘటనలు జరుగుతాయి అనేది మనం మూవీ బాగుంది బ్రదర్ చూడొచ్చు. ఎస్ మళ్ళీ 96 సినిమా ఆ యొక్క ఫేవర్ ఎలాగ ఉందో తెలుగులో కూడా మళ్ళీ అలాగే తయారైంది, చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది సినిమా. 96నే మళ్ళీ రీక్రియేట్ చేసింది. అసలు శర్వానంద్ సమంత పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, అంటే మ్యూజిక్ కూడా చాలా బాగుంది. అండ్ విజయ్ సేతుపతి స్టోరీ సేమ్ 96లో ఎలాగుందో సేమ్ ఇందులో కూడా అలాగే ఉంది, ఏ మార్పులను ఏమీ చేయలేదు, కానీ చాలా బాగుంది సినిమా. ఫైట్స్ అలాంటివి ఏమి ఉండవు బాయ్, ఇది 96 అనేది ఒక లవ్ స్టోరీ, బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. సాంగ్స్ చాలా బాగున్నాయి, అన్నీ బాగున్నాయి, అన్ని సాంగ్స్ బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, డైరెక్షన్ సూపర్. సేమ్ మంచి మూవీ, మంచి ప్లెజెంట్ మూవీ. అంటే 96 చూసిన వాళ్ళు చూడని వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. చూసిన వాళ్ళు సర్వ మన సమంత అండ్ శర్వ పర్ఫార్మెన్స్ గురించి చూడాలి, చూడని వాళ్ళు కంపల్సరీ చూడాలి. సో ఓవరాల్గా అయితే బాగుంది మూవీ, పెద్ద నెగిటివ్స్ అంటూ ఏం లేవు. అంటే అందరికీ తెలిసిందే ఇట్స్ లైక్ ఎ స్లో మూవీ అని చెప్పేసి, అంత తప్ప ఇంకేం లేదు. సో ఓవరాల్గా అయితే మంచి మూవీ. సార్ సో రేటింగ్ ఎంత ఇస్తారు? జనరల్గా రేటింగ్ ఏం లేదు, మూవీ అయితే మంచి ఫీల్ గుడ్ మూవీ. అందుకే అదే చెప్తున్నాను, నాకు చైల్డ్హుడ్ మెమరీస్ ఒకటే గుర్తొచ్చాయి, అదే సీన్ బాగుంది. అండ్ స్కూల్లో అంటే స్కూల్లో మూవీ తీయడమే చాలా ఇదే అండి, అసలు మా మెమరీస్ అని మా కాల్ బ్యాక్ చేసినట్టుగా మా ఇప్పుడు ఉన్న యూత్కి అయితే డెఫినెట్గా చైల్డ్హుడ్ మెమరీస్ గుర్తొస్తాయి. చాలా బాగుంది, సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. సినిమా మెసేజ్ ఏంటి అంటే అప్పట్లో ఇప్పుడు ఏంటంటే లవ్ లేదంటే లవ్ ఫెయిల్యూర్స్ సూసైడ్ అటెంప్ట్స్ అలా ఉన్నాయి. ఇదేంటంటే మూవ్ అవన్ అయిపోవాలన్నమాట, ఫెయిల్యూర్ అయినా కనెక్ట్ అవ్వకపోయినా నేను పెళ్లి చేసుకోవాలని లేదు కదా, సో మూవ్ ఆన్ అయిపోవాలి. ఏదైనా లైఫ్ ఎవరైనా ప్రేమించిన వాళ్ళైనా వాళ్ళు బాగుండాలి, మనం బాగుండాలని కోరుకోవాలి కదా, సో మూవ్ ఆన్ అయిపోవాలి ఏదైనా కూడా. 4.5. స్కూల్ మెమరీస్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. తమిళ నుంచి
అసలు ఇక్కడ టెంప్ట్ అయ్యే సిచ్యువేషన్ ఉంది, ఇక్కడ ఏదో జరగబోతుంది అనే సిచ్యువేషన్లో ఇంకా ఏదో తీసుకురావడం, అలా ఎన్నోసార్లు దగ్గర దాకా తీసుకొచ్చేసి సో లాస్ట్కి ఇద్దరిని విడగొట్టేసరికి చాలా బాధ వేసింది. ప్రతి ఒక్కరు కూడా చాలా బాధగా ఉంటుంది. సో ఇంటికి వెళ్ళినా కూడా ఇది క్యారీ స్టోరీ అనేది ఇంటికి క్యారీ ఫార్వర్డ్ అయిపోతుంది. వాళ్ళు కలిసి ఉంటే బాగుండేది, కలిసి ఉంటే బాగుండేది అన్న ఫీలింగ్ మనకు వచ్చేస్తుందండి, ఖచ్చితంగా వచ్చేస్తుంది. అంటే ఈ కన్వర్జేషన్ అంతా విని పైనుంచి దేవుడు అంటాడు అనమాట, పర్వాలేదు నువ్వు విను నేను అలో చేస్తాను, ఇట్లాంటి మంచి మ్యూజిక్ ఉంటే సాంగ్ 3 నిమిషం కాదు కదా 30 నిమిషాల్లోనే నేను అలో చేస్తాను అంటాడు అనమాట. అంటే అంత మంచి సాంగ్ అనమాట, సీరియస్లీ ఇది ఒక లైఫ్ చేంజింగ్ మ్యూజిక్ అనే చెప్పాలి. కొన్ని సాంగ్స్ మనం వింటాం, విని తర్వాత మర్చిపోతాం, కానీ కొన్ని సాంగ్స్ మనం విని తర్వాత అది మనలోనే ట్రావెల్ అవుతాయి అనమాట. సో సీరియస్లీ ప్లస్ విజువల్స్ అంటే ఏ మూవీకి అన్ని మూవీస్కి ఈ మూవీకి డిఫరెన్స్ ఏంటరా అంటే అన్ని మూవీస్ యాక్చువల్లీ స్టోరీ క్యారెక్టర్స్ చెప్తా ఉంటాయి, కానీ ఈ మూవీ వచ్చేసి యాక్చువల్లీ విజువల్స్ చెప్తాయి. సీరియస్లీ అంటే మనందరికీ ఫ్లేమ్స్ తెలిసిండేది, మనం చిన్నప్పుడు యాక్చువల్లీ ఫ్లేమ్స్ వేసుకుంటూ ఉంటాం, ఎఫ్ అంటే ఫ్రెండ్ అనేది మీకు తెలియదు, మనమంతా ఆ స్టేజ్ దాటే వచ్చినాము. అంటే ఫ్లేమ్స్ రామచంద్ర జానకి దేవి వేసుకున్నప్పుడు వాళ్ళ ఇద్దరి మధ్య ఒక క్రాక్ చూపిస్తారు రాయి పైన, అంటే అది మనకు ముందే హింట్ ఇస్తారనమాట. దట్ ట్రాక్ షోస్ దట్ దేర్స్ గోన్ బి క్రాక్ ఇన్ ద రిలేషన్షిప్ అండ్ దట్ రిలేషన్షిప్ ఇస్ నాట్ గోయింగ్ టు బి పర్మనెంట్ అని వాళ్ళు మనకే ముందే మనకు హింట్ ఇస్తారనమాట. ప్లస్ అలా చాలా బాగుందనే చెప్పాలి సీరియస్లీ. అంటే మీరు అడగాలి క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ఇంక అదే మన స్కూల్ లవ్ స్టోరీ చూసేటప్పుడు ఆబ్వియస్లీ మనందరికి మన స్కూల్ లైఫ్ గుర్తొస్తుంది సీరియస్లీ. సో అలా అనమాట. హాయ్ హలో, నేను మీ స్నిగ్ధ, TFCC లైవ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను మీ అనుశ్రీ. మన TFCC లైవ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోని లైక్ షేర్ ఇంకా కమెంట్ చేస్తూ ఉండండి. అలాగే మీరు ఇక్కడ కనిపించే బెల్ ఐకాన్ ఇలా కనుక క్లిక్ చేస్తే మీకు ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ వస్తాయి. అందరికీ నమస్కారం, దిస్ ఇస్ గీతా మాధురి. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు TFCC లైవ్. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు TFCC లైవ్. హాయ్, దిస్ ఇస్ రష్మి ఠాకూర్. ప్లీజ్ లైక్ కమెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ TFCC. హాయ్ ఎవరీబడి, యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. TFCC లైవ్, డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. అండ్ హాయ్, నేను మీ లావణ్య. మన TFCC లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్ షేర్ ఇంకా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్టయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.